దేవుని గణమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యిర్మీయా గ్రంథం 39వ అధ్యాయము 18వ వచనం. నీవు నన్ను నమ్ముకుంటివి కనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వెనుకడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, మీరు ఈ వాగ్దానం వింటున్నారు ఇంత శ్రద్ధగా అంటే ఖచ్చితంగా మీరు ఆయన్ని నమ్ముకున్నవారే. మీ నమ్మకాలు ఆయన మీదే ఉన్నాయి. మీరున్న కష్టాల నుండి మిమ్మల్ని ఆయన తప్పిస్తారని, మీరున్న సమస్యల నుండి మిమ్మల్ని తప్పిస్తారని, మీరు ఏ ఏ బాధలు అనుభవిస్తున్నారో ఆ బాధలన్నిటి నుండి మిమ్మల్ని ఆయన తప్పిస్తారని మీకు ఆయన మీద నమ్మకం ఉంది. ఆయన మీద నమ్మకం ఉంది కాబట్టి ఆయన్ని నమ్ముకున్న వారి గురించి ఆయన అంటున్నారు, నీవు నన్ను నమ్ముకున్నావు కనుక నిశ్చయంగా అంటే ఖచ్చితంగా నేను నిన్ను తప్పిస్తాను, ఖచ్చితంగా తప్పిస్తాను. ఎందుకంటే దేవుణ్ణి నమ్మిన వారినే దేవుడు ఏదైనా చేస్తాడు. కీర్తన గ్రంథం అంటాడు 31వ కీర్తనలో, యెహోవా విశ్వాసులను కాపాడును అని. ఎవరికి విశ్వాసం ఉంటుందో వారినే కాపాడతాడు. విశ్వాసం లేకపోతే ఆయనకి నచ్చం మనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఆ రోజులు అంటాడు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టులై ఉండట అసాధ్యం. దేవుని దగ్గరకు వచ్చేవాళ్ళు ఎలా రావాలి చెప్పిన ఆయన ఉన్నాడు అని ఆయన్ని వెదకే వారికి తప్పక ప్రతిఫలం దయచేస్తాడని నమ్మకంతో రావాలంట. నమ్మకం లేకపోతే ఆయనకి నచ్చం మనం. కనుక మనం ఆయనకి నచ్చాలంటే మనం ఆయన్ని నమ్మాలి, 100కు 100% నమ్మాలి. నమ్మితే అసాధ్యం అంటూ ఏది లేదు, ఏదైనా చేస్తాడు. నమ్మితే మనం నమ్మితే మహిమ కార్యాలు చేస్తాడు ఆయన. ఇక్కడ అంటున్నాడు మన వాగ్దానం, నువ్వు నన్ను నమ్ముకున్నావుగా ఖచ్చితంగా నేను నిన్ను తప్పిస్తాను. మీరు ఏ బాధల నుండి విడుదల పొందాలని ఎదురు చూస్తున్నారు, ఒక్కింత అనుమానం కూడా రానియొద్దు. లోన అనుమానం ఉంటే దేవుడి కార్యం చూడలేరు. కొంచెం కూడా అనుమానం వద్దు, చేస్తాడు. ఎప్పుడు చేస్తాడండి? చేసేటట్టయితే ఎప్పుడో చేసేవాడు. ఆ అనుమానం అనేది వద్దు. దేవుడు తప్పక చేస్తాడు, దేవుడు తప్పక విడిపిస్తాడు, దేవుడు తప్పక రక్షిస్తాడు, దేవుడు తప్పక మేలు చేస్తాడు. అయితే దేవుడు అలా చేయాలి అంటే మనం ఆయన మీద నమ్మకం 100% ఉండాలి. కొంచెం కూడా అనుమానం అనేది రాకుండా ఉండాలి. అప్పుడే దేవుడు కార్యం చేస్తాడు. బైబిల్ గ్రంథంలో ఆశా అనే ఒక భక్తుడు మనకు కనిపిస్తాడు. 2వ దినవృత్తాంతము గ్రంథంలో 14వ అధ్యాయంలో చూస్తాం. ఈ ఆశా అనే భక్తుడు దేవుణ్ణి నమ్ముకున్నాడు. ఈయన రాజు. ఈ రాజైన ఇతడు దేవుణ్ణి నమ్ముకున్నాడు. నమ్ముకుంటే దేవుడు అతని పరిపాలనలో 35వ సంవత్సరం వరకు యుద్ధాలే జరగకుండా చేశాడు. అసలు యుద్ధాలే లేకుండా చేశాడు. అయితే ఇతని పరిపాలన టైంలో ఆ తర్వాత ఒక యుద్ధం వచ్చింది. అతని మీదకి కూషీయుడు జెరహు 10 లక్షల మంది సైన్యాన్ని వేసుకొని 300 రథాలు వేసుకొని యుద్ధానికి వచ్చాడండి. అందులో ఈయనకున్న సైన్యం ఏంటంటే సగమే. ఈయనకి సగం సామర్థ్యమే ఉన్నారు. ఈయనకున్న సామర్థ్యానికి 2వ సామర్థ్యంతో అతని మీద యుద్ధానికి వచ్చాడు. యుద్ధానికి రావటమే కాదు, నిన్నెవరు కాపాడతాడో చూద్దాం. ఇప్పుడు ఆ దేవుడిని నమ్ముకున్నావు కదా, కాపాడమను. ఆ దేవుడు ఎలా కాపాడతాడో చూస్తాను అంటూ ఇతనికి భయంకరంగా ఉత్తరం రాశాడు. భయంకరంగా ఇతన్ని దూషిస్తూ ఉన్నాడు. ఆ పరిస్థితుల్లో ఏం చేయాలి, దిక్కుతోచని పరిస్థితి. అప్పుడు ఈయన ఏం చేశాడో తెలుసా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు.
పద్నాలుగు వచ్చాం రెండవ దినం తంతం గ్రంథంలోనే పదకొండు వచనంలో ప్రార్థన చేశాడు. దేవునికి మొర్రపెట్టాడు, అయ్యా విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా ఈ బలం లేని బలహీనమైన మాకు నీకంటే ఇకెవ్వరు లేరయ్యా, నువ్వే మా దిక్కయ్యా, ఈ పరిస్థితుల్లో మేము నీ సహాయం కొరకే ఎదురు చూస్తున్నామయ్యా, మేము నిన్నే నమ్ముకున్నామయ్యా అంటూ దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో మొర్ర పెడుతూ బతిమాడుకుంటున్నాడు. దయచేసి సహాయం చేయ్యా అయ్యా, దయచేసి సహాయం చేయ్యా, దయచేసి మమ్మల్ని ఆదుకో అయ్యా, మేము దిక్కు లేనోళ్ళు, మీరే దిక్కయ్యా, నిన్నే నమ్ముకున్నామయ్యా, ఈ విధంగా ఈ విధంగా ప్రార్థన చేయడం మొదలెట్టాడు. అతడు అలా ప్రార్థన చేస్తూ ఉండగా ఆయన నమ్ముకున్న కారణాన్ని దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ కింద వచనాలు మీరు చదువుకోండి, పదకొండు వచనం. యెహోవా తన సైన్యంతో వచ్చేశాడు. ఆ సైన్యంతో దేవుడు ఎప్పుడైతే వచ్చాడో ఆయన సైన్యం ఎవరు? పరలోక సైన్యం, దేవదూతలు. దేవదూతలతో దిగి వచ్చాడేమో, ఉరుములు, ఆకాశ సైన్యం ఉరుములతో వచ్చేశాడు, మెరుపులతో వచ్చేశాడు. ఒకసారి ఆలోచిస్తే ఆ దేవుడు తన సైన్యంతో వచ్చేసేటప్పటికీ యెహోవా భయం చేత, ఆయన సైన్యం భయం చేత శత్రువులంతా పారిపోయారంటండి. ఒకసారి ఆలోచిస్తే దేవుడు మన పక్షాన దిగి వస్తాడు, తన సైన్యంతో వస్తాడు. మనం అనుభవించే ఏ భయంలో అయినా ఈ భయం నుండి మనల్ని విడిపించటానికి, మనల్ని తప్పించటానికి, మనం అనుభవిస్తున్న శ్రమ నుండి, కష్టం నుండి, బాధ నుండి, టెన్షన్స్ నుండి మనల్ని తప్పించటానికి మన దేవుడే దిగి వస్తాడు. దేవుడు దిగి వస్తే ఏ శత్రు మనల్ని ఏం చేయగలదండి? దేవుడు దిగి వస్తే ఏ ఆపద మనల్ని ఏం చేయగలదండి? అది ఏదైనా సరే, ఎంతలో సమస్య అయినా సరే, ఎలాంటి పరిస్థితి అయినా సరే పటాపంచలు అయిపోవాల్సిందే. ఇదిగో వీరి పక్షాన దేవుడు దిగొచ్చేటప్పటికి శత్రువు వెనక్కి తిరిగి పారిపోయాడండి. ప్రియ దైవ జనాంగమా, ఈరోజు నీ వాగ్దానం వింటున్న మీ పక్షాన, నా పక్షాన, మనందరి పక్షాన మన దేవుడు దిగి రాబోతున్నాడు. ఎందుకంటే అలనాడు ఆశా నమ్ముకున్న దేవుణ్ణి ఈరోజు మనం నమ్ముకున్నాం. బైబిల్ గ్రంథంలో భక్తులందరూ నమ్ముకున్న దేవుణ్ణి ఈరోజు మనం నమ్ముకున్నాం. వారందరి పక్షాన దిగి వచ్చి వారికి విడుదలిచ్చి వారిని తప్పించిన దేవుడు మనం అనుభవిస్తున్న కష్టాలన్నిటి నుండి మనల్ని కూడా తప్పించడానికి సమర్థుడు. ఎందుకంటే మన దేవుని శక్తి అలాంటిది. మన దేవునికి అసాధ్యమైన ఏదీ లేదు. మనం ఆయన్ని నమ్ముకున్నాం, ఆ నమ్మకాన్ని బొమ్మ చేయడం ఆయన ఖచ్చితంగా మనందరి జీవితాల్లో ఆయన కార్యం చేయునుగాక. ఆమేన్. నిన్ను కోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు రెండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. నిన్నే నమ్ముకున్న మీ ప్రియపిల్లలందరి కుటుంబాల్లో గొప్ప సమాధానం నెమ్మదనిచ్చి వారు అనుభవిస్తున్న ఈ కష్టాలన్నిటి నుండి తప్పించి మీరే మేలు దయచేయమని ఈ కొద్ది మనవులు నా సూర్యుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.